మైసూర్ లోని కర్ణాటక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటెక్ ఎంటెక్ చదివడానికి నేను బెంగళూరుకి వచ్చాను. బెంగళూరులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదివాను. అదాయినప్పుడు అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయింది గ్రీన్స్ ఎలక్ట్రిక్ కంపెనీ అని. ఈ కంపెనీలో వర్క్ మాట్లా మాట్లా ఫ్యూ డేస్ బాగుంది గురు పరిచయం అవుతూ. సో ఆ పరిచయాలు లైక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఇద్దవుతూ ఇదాత్మలో గురువులకు తుమ్మనే చాలా ప్రామిసెస్ ఇచ్చింది. ఈ లైక్ మీరిద్దరు డేట్ చేస్తే అది పెళ్లి కోసమే ఇలాంటివి అన్ని చెప్పనైతే వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ అని ఆ నంబర్తో ఓకే ఫైన్ ఇంత స్టూడెంట్స్ కి లైక్ హెల్ప్ కొడతారా మగన్ నాకు కరెక్ట్గా బెల్సెడతారా అన్న వాళ్ళ నమ్మకం మేలే ఒప్పుకోండి. ఒప్పుకొని మేలే లైక్ హౌదు ఇద్దరు సేమ్ కంపెనీస్ అలా ఇద్దరు గ్రీన్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అది ఆర్మల్ ఓలా ఎలక్ట్రిక్. సో స్టార్టింగ్ అది నమ్ విషయ ఫస్ట్ టైం లైక్ గురు ఆయన పేరెంట్స్ హత్ర హేళ్ళకుండా ఆంటీ గురు మదర్ కి నచ్చదు ఇనిషియల్లీ. లైక్ గురు ఆ టైంలోనే చెప్పాడు నా ముందే చెప్పాడు లైక్ మేమిద్దరు బెంగళూరులో ఓకే లైక్ సేమ్ ప్లేస్ లోనే ఉన్నాం కదా నా ముందే చెప్పింది మిమ్మల్ని వదులుతా తమ్ముని వదలనని లైక్ చెప్పినప్పుడు వాళ్ళు మదర్ కి భయం వేసి ఓకే ఫైన్ అని ఒప్పుకున్నారు. భయం అప్పుడు లైక్ ఆగస్ట్ లోనే వాళ్ళు మా ఇంటికి లైక్ మా పేరెంట్స్ ఇక్కడ వచ్చి అందరూ మాట్లాడారు అన్ని ఆయింది. ఇది ఆయనప్పుడు ఈ టైంలోనే నాకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. సో నా సాలరీ గురుకైనా ఎక్కువ అయింది. ఇది ఆంటీకి తట్టుకోలేకపోయారు. సో చిన్ని చిన్ని మాటలు అన్ని పెద్దది చేశారు. సో ఏదో ఒక డౌరీ విషయం వచ్చింది లైక్ కొంచెం ఎక్కువ అడిగారు. నా పేరెంట్స్ కి ఏ ప్రాబ్లం లేదు. నా అల్లుడు కదా నేను ఇస్తా అని మా ఫాదర్ చెప్పినారు. నేను అడిగాను అవును ఆంటీ అది చాలా ఎక్కువ అయింది లైక్ లేటర్ మేము ఆన్ చేసి మేము లైక్ మనం నాకు మాడుకోతుంది ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకొని ఆంటీ అని అది అది కాదు ఇది కాదు అని నా మీద కూడా లైక్ ఎగరించి లైక్ చిన్న చిన్నదాన్ని పెద్ద చేసి ఆంటీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. లైక్ మైసూర్లో కూడా నేను కంప్లైంట్ చేసి వాళ్ళు పెళ్లి ఇలా మాట్లాడుతున్నాను ఆయనది ఆయనప్పుడు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఏం చేయాలని చెప్తే వాళ్ళు పెళ్లికి ఒప్పుకొని అబ్బాయి అక్కడి నుంచి బారిపోయాడు. లైక్ నాకు తెలీదు ఇక్కడ లైక్ కానీ ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు లైక్ 2-3 డేస్ బ్యాక్ అందరూ పెద్దవాళ్ళతో మాట్లాడి నవంబర్ 13th ఎంగేజ్మెంట్ చేస్తా డిసెంబర్ 6th పెళ్లి చేస్తా అన్న మాట ఇచ్చి వచ్చారు ఆంటీ. లైక్ నవంబర్ 13th మార్నింగ్ 4 AM నుంచి ఆంటీ కూడా అబ్స్కాండ్ ఇక్కడే పడుకున్నారు. 4 AM నుంచి వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయ్యారు. పెళ్ళి అంతే అంటే లైక్ తనతో 2 ఇయర్స్ ఆ నమ్మకంతో ఉండేది 2 ఇయర్స్ వీళ్ళతో ఉంది ఇంత ఎవరినో పెళ్లి చేసుకోవడం నాకు వద్దు తనతోనే పెళ్లి చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 1 వీక్ అయింది నేను ఇక్కడ వచ్చి మైసూర్ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను తన ఇంట్లోనే. 8th డే ఈ రోజు 8th డే 8 డేస్ అయింది. వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారు రోజు నాకు కన్విన్స్ చేస్తున్నారు నీకు మంచి జాబ్ ఉంది వేరే అబ్బాయి వస్తుంది నీ లైఫ్ లో వాళ్ళని పెళ్లి చేసుకో మీరు వద్దు వేరే అబ్బాయితో ఉండు అని చెప్తానే ఉంటారు. నేను చెప్పినాను ఆంటీ నా క్యారెక్టర్ వెళ్ళాలి ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడే ఉన్నాను. ఎప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు లైక్ నవంబర్ 14th కి ఎంగేజ్మెంట్ చేస్తామని నవంబర్ 12th మార్నింగ్ నుంచి అబ్స్కాండ్ అయ్యారు. రైట్, అది ఆ యువతి చెబుతున్న విషయం. వారం నుంచి అక్కడే ఉంది. మైసూర్లో కలిగిన పరిచయం, మైసూర్ నుంచి వచ్చిన అమ్మాయి, బెంగళూరులో ఇద్దరు కూడా కలిసి 2 ఏళ్లుగా ఉన్నారు. కానీ ఆ ముందు నుంచి కూడా గురు ఎవరైతే ఆ యువతి చెప్తోందో ఆ అబ్బాయి పేరు గురు. గురు వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఇష్టం లేదు, ముందు నుంచి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఈ ప్రేమ వ్యవహారం, ఈ పెళ్లి. కానీ గురు ఒప్పించాడు, ఎంగేజ్మెంట్ కూడా జరిపించారు. కానీ ఆ తర్వాత తనకు ఒక వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, కొంచెం సాలరీ కూడా ఎక్కువైంది. ముందు అనుకున్న దానికంటే కూడా
కూడా ఎక్కువ కట్న కానుకలు లేకపోతే ఇతరత్ర విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలే ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారినట్టయింది. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. వారం క్రితం ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని నేను ఇప్పుడు ఆదోనీకు వచ్చి కూర్చున్నాను, కానీ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని ఆ యువతి చెప్తోంది. నీకేం కావాలి అని రిపోర్టర్ అడిగినప్పుడు కూడా, రెండేళ్లు ఉన్నాను, రెండేళ్లు నమ్మకంతో ఉన్నాను, నా క్యారెక్టర్ అది కాదు, నాకు ఆ గురువుతోటే పెళ్లి కావాలని నేను కోరుకుంటున్నాను, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయాల్సిన విషయం కూడా ఉంది, పెద్దలతో కూడా అందరూ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆ యువతి అంటోంది. రైట్, ఇప్పుడు మా ప్రతినిధి ఉన్నారు, ఆదోని ప్రతినిధి, కర్నూలు ప్రతినిధి సాయి ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ ఘటనకు సంబంధించి. సాయి, అసలు ఏం జరిగింది, అబ్బాయి ఎక్కడున్నాడు అన్న విషయం తెలుస్తోంది, అమ్మాయి వారం నుంచి కూడా ఆదోనిలోనే ఉండి ధర్నా చేస్తోంది కదా. కర్నూలు జిల్లా ఆదోనికి చెందినటువంటి యువకుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అయితే గత 2 సంవత్సరాలుగా దాదాపుగా ఇద్దరు మైసూరుకు చెందినటువంటి చందన, ఇటు ఆదోనికి చెందినటువంటి గురుప్రసాద్ ఇద్దరు కూడా బెంగళూరులో ఒకే కంపెనీలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఆ ఫ్రెండ్షిప్ కాస్త అది ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత కూడా పెద్దల సమక్షంలోనే ఇద్దరికి మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి ఒప్పందం కూడా గతంలో అనేక సార్లు చేసుకున్నప్పటికీ వారి ఫ్యామిలీ ఒప్పుకోలేదనేటటువంటి నెపం కలదు. అయితే దానికి సంబంధించి కూడా స్థానికంగా ఆదోన్లో తమ గురుప్రసాద్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అక్కడే స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారో, ఆ స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్ల సమక్షంలోనే చందనకు ఆ యొక్క పెళ్లి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి 14వ తేదీ వచ్చే నెల 14వ తేదీ పెళ్లి కూడా ఖరారైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మైసూరులో చందన ఇంట్లోనే ఈ యొక్క ఇరువురి ఇటు ప్రియురాలు కావచ్చు, ప్రియుడు సంబంధించినటువంటి బంధువుల సమక్షంలోనే ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎంగేజ్మెంట్ నిర్వహించుకున్న తర్వాత వచ్చే నెల 14వ తేదీ మ్యారేజ్ ఉండగా కూడా చందనను బెంగళూరు నుండి ఆదోనికి తీసుకొని వచ్చారు. ఆదోనికి తీసుకొచ్చినటువంటి చందనను అక్కడే తమ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్లో పెట్టుకున్నటువంటి చందనను తమ తల్లిదండ్రులతో పాటు ఉండే ప్రసాద్ గురుప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడి నుండి 13వ తేదీ ఉదయం లేచి చందన చూసేసరికి తమ సొంత ఇంటిని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అయితే ఇప్పటికి కూడా వారు ఎక్కడున్నారనేటటువంటి ఆ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికీ చందన గతంలో కూడా బెంగళూరులో ఫిర్యాదు చేశానని కూడా చెప్తూ ఉంది. అయితే గతంలో ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేసే వాళ్ళం, పనిచేసే క్రమంలో ఇద్దరు కూడా వేరువేరు రాష్ట్రాలు, వేరువేరు రాష్ట్రాలు, వేరువేరు క్యాష్లు అయినప్పటికీ ఇద్దరు మనసులు కలిశాయి. మనసులు కలిసిన తర్వాత అది కాస్త ఫ్రెండ్షిప్గా మారింది. ఫ్రెండ్షిప్గా మారినటువంటి తర్వాత కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకొని పెద్దల సమక్షంలోనే మ్యారేజ్ చేసుకోవాలని కుదుర్చుకున్నారు. కుదుర్చుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు చివరి క్షణంలో డిసెంబర్ 14న పెళ్లి పెట్టుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రియురాలు తమ యొక్క ఇంటి ముందు కూర్చొని నిరసన చేపట్టినటువంటి ఘటన. సాయి, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? చందన ఇప్పటికే బెంగళూరులో ఫిర్యాదు చేశానని చెప్తుంది. అయితే ఏపీ సంబంధించినటువంటి మన ఆదోని సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అక్కడ స్థానికంగా ఉండే లాయర్ల సమక్షంలోనే దీన్ని పోరాడతాము, కోర్టు ద్వారా వెళ్తామంటూ కూడా ఈరోజు కోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా చందనకు మద్దతుగా రావడం జరిగింది. చందనతో పాటు వారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఆ యువతులను ప్రేమ పేరిట చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. అంటే దాదాపుగా 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నటువంటి చందన ఎవరైతే ఉన్నారో చందనతో పాటు ప్రసాద్ 2 సంవత్సరాలుగా ఇద్దరు ఒకే కంపెనీలో ఒకే క్యాడర్లో పనిచేసేవారు. ఒకే క్యాడర్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చందనకు ఇటీవల ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఒక కంపెనీ మంచి ఆఫర్ ను కూడా ప్రకటించడం జరిగింది. గురుప్రసాద్ ఎక్కడున్నారో తల్లిదండ్రులకు తెలియదా? ఇప్పటి అంటే గురుప్రసాద్ తో పాటు తమ తల్లి తండ్రులు ఇద్దరు కూడా 13వ తేదీ ఉదయమే ఇక్కడ స్థానికంగా ఉండే ఆదోని నివాసం ఏదైతే మనం విజువల్లో చూస్తూ ఉన్నామో ఆ ప్రియురాలు బైఠాయించినటువంటి ఆ ఇంట్లోనే ప్రియురాలతో పాటు వారి తల్లిదండ్రులు, గురువు కూడా అక్కడే ఉన్నారు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారనేటటువంటి అంశం క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆ ప్రియురాలు ఇంటికి వచ్చి
ఆందోళన చేసినటువంటి క్రమంలో తమ బంధువుల ద్వారా కొంత విషయం కూడా తెలిసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ స్థానికంగా ఉండే ఆ బాలాజీ అనే స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ సంబంధించిన హెచ్ఎంగా తమ గురుప్రసాద్ తండ్రి అక్కడే యొక్క కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో గతంలో స్కూల్ సంబంధించినటువంటి ఆ పేరెంట్ సమక్ష మాట్లాడింది, ముందు నుంచి గురుప్రసాద్ వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు ఈ పెళ్లి, ఆ తర్వాత ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు నాకు జీతం పెరిగింది కాబట్టి ఆ ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తున్న వాళ్ళు కట్నం కావచ్చు, ఇంకా వేరే సామాన్లు ఎక్కువ కావాలి అని అడుగుతూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్దగా అయిపోయి ఇప్పుడు అబ్సకౌండ్ అయ్యాడు అంటుంది. మోసం చేశాడు అని ఎలా నిర్ధారించుకుంది ఇప్పుడు అక్కడ ధర్నాకు దిగింది?